హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్న టీవీ పరిచర్యను దేవుడు దీవించాలని, మరి మీరు మీ వినికిడిలో ఉండాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ పరిచర్యని. మీ కనుదృష్టి, మీ కాపుదల పెట్టండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. అయా కృపావాక్యం వింటున్న పిల్లలకు నీ కాపుదల పెట్టండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి, గ్రహించే జ్ఞానము దయచేయండి హృదయములో ప్రభా. అయా నిన్ను కలిగి ఉండేవారిగా మార్చమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ సహాయం కొరకు అర్జిస్తున్నాను ప్రభా. మా అర్జీని మీరు అంగీకరిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. నా నోటిని బోరగా వాడుకో ప్రభా. మహిమ, నిన్ను మహిమపరిచే కృప నాకు దయచేయండి అయ్యా. నా స్వరాన్ని మీరు ముట్టి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరును చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు, దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనినేడలా అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని వారితో చెప్పెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వీకుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. దేవునికి స్తోత్రం. ఈ నాలుగు మాటలు మనం వివరించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మీరందరూ దేవుని కొరకు వాక్యం విని ఆచారంగా కాకుండా, అలవాటుగా కాకుండా, హృదయములో దేవుని వాక్యము మీరు దాచుకోవాలని, అనుసరించాలని దేవుడికి ఇష్టమైన కోరిక. అందుకని దేవుడి చిత్తము నెరవేర్చటమే మనము మనకిచ్చిన భాగ్యము. అంతకంటే ఈ లోకంలో మన ఎమ్మట ఏమి రాదు. కాబట్టి వాక్యమిని కూడా మర్చిపోయేలాగుంటే మనము ప్రభు దృష్టిని దుఃఖపెట్టిన వారం. అది ఎంతమంది ప్రియమైన పిల్లలు ఉంటారో వారందరూ కూడా ఆయన వైపు చూడాలని, ఆయన మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే యెరూషలేము వెళ్ళాడట యేసు ప్రభువారు. యెరూషలేము వెళ్ళినప్పుడు యెరూషలేము వీధులలో ఆయన గాడిద పిల్లనెక్కి వీధులలో సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వస్తున్నాడు, ఇదిగో నీ రాజు భారవాహనుడై గాడిద మీద ఎక్కి వస్తున్నాడు అని చెప్పి, మరి యెషయా గ్రంథంలో లేకపోతే కీర్తనా గ్రంథంలో వాక్యాలు నేను చదివినట్టు నాకు జ్ఞాపకం ఉన్నది. అందుకని ఆయన అంటున్నాడు కదా, తప్పుకోకుండా విజయము ఆయన చేకూర్చిపోతున్నాడు. ఈ మాటని ఏమని చెప్తున్నాడు, ప్రభు వారు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ మాటని. ఈ మాట జరగబోయే మాట, జరగబోతున్న మాట, రాబోతున్న కాలంలో జరుగుతున్న మాట ఆయన ముందు గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన ఏమని గుర్తు చేసుకుంటున్నాడు అంటే, ఆయన కృప తోడుగా ఉంచి ఇదిగో ఆయన చిత్తము నెరవేర్చటమే ఆయన భాగ్యమని చెప్తున్నాడు. భారవాహనమైన ఒక గాడిద ఎక్కాడు ఆ రోజుల్లో. మరి మీకు అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నా, ప్రయాణికులు దేని మీద చేశారు అంటే, రైలు బళ్ళు లేవు, అలాగని విమానాలు లేవు, మరి ఇంకా అలాగని మరి ఇంకా ఆటోలు, ఇంకా బైకులు అవన్నీ లేవు అప్పటి కాలంలో. అందుకని అప్పటి కాలంలో
ఎక్కువగా పశువుల్ని వాడుకున్నారు, గుర్రాలని గాడిదల్ని వాడుకున్నారు. ఉన్నతమైన వారు గుర్రాలని వాడుకునేవారు, పేదవారు గాడిదను వాడుకునేవారు. కాబట్టి పేదల పక్షాన దేవుడై భూలోకానికి రక్షకుడై విమోచకుడై భూలోకానికి వచ్చాడు పేదవారి కోసం. ఆ పేదవారే దేవునికి ఇష్టమైన బిడ్డలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఆయన కూడా మరి బాగా ఉన్నతమైన పని చేయొచ్చు, యేసయ్యకి మహాశక్తివంతుడే, కానీ మరి ఎన్నో కార్యాలు చేశాడు కదా. మరి అందును బట్టి అయినా మీరు విశ్వాసం ఉంచాలి. ఆయన వచ్చి భూలోకానికి, బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది, చాప షెకెలు తెమ్మంటే తెచ్చింది. భూలోకంలో ఎవరి దగ్గర ఒక అర్ధరూపాయి లేదా? ఉంది, ఉన్నా అర్ధరూపాయిని పన్ను కడతానికి, సుంకము చెల్లించటానికి, ఇంటి పన్ను కడతానికి శాపను పిలిపించాడు. శాపను పిలిపించి శాప చెక్కేలు తెస్తుంది, మీరు వెళ్ళి ఆ చెక్కేలు తీసుకురండి, ఆ చేప నోటిలో చెక్కేలు ఉంది అంటే తెచ్చింది కదా. మరి ఇప్పుడు గుర్రాన్ని ఎక్కలేడా? ఎక్కగలడు. గుర్రం చార్జీ పెట్టలేడా? పెట్టగలడు. అయినా ఆయన శక్తి సామర్థ్యానికి, మనశక్తి సామర్థ్యానికి మించిన కార్యములు చేయగలడు. కానీ ఆయన తగ్గించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, హెచ్చించుకోలేదు. పేదలు ఎక్కుతున్న వాహనం ఏది అంటే గాడిద. అలాగని ఎద్దుల్ని వాడుకున్నారు, అలాగని గాడిదల్ని వాడుకున్నారు, అలాగని గుర్రాలను వాడుకున్నారు ప్రయాణానికి. అంత వాక్యం ఇలా వివరంగా చెప్తుంది. ఇంత గుర్రం ఎక్కొచ్చు కదా, గుర్రం ఎక్కాడు ఒక ఆయన నపంసుకుడు కదా, కందాకే క్రింద మంత్రి అయిన, ధనాగారం అంతటి మీద మంత్రి అయిన, వాని కింద పనిచేస్తున్న నపంసుకుడు గుర్రం ఎక్కి రథం ఎక్కి ఎక్కడికో ప్రయాణం, ప్రతి వారం ప్రయాణం చేసినట్టుగా ఉంది. ఆయనకంటే మన యేసయ్య తక్కువాడా? ఆయనకంటే మన యేసయ్యకి సామర్థ్యం లేదా? మీరు గమనించండి, ఎంత సామర్థ్యం గలవాడు, తగ్గించుకున్నాడు. ఈరోజున ఒకవేళ మీకు ఆస్తులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అయినా మీరు తగ్గించుకుంటున్నారా లేదా ప్రశ్న వేసుకోండి. తగ్గించుకోవాలని యేసయ్య చెప్తున్నాడు, తగ్గించుకోవాలని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. చిన్న భారవాహనమైన మురికి గుడ్డలు వేసుకుంటుంది. గాడిద స్వభావం ఏంటి? మురికి గుడ్డలు వేసుకుంటుంది. ఆ తర్వాత ఇంటింటికి మరి అడుక్కునేవారు గాడిద మీద ఎక్కెళ్ళి ఆ మురికి గుడ్డలు వేసుకునే గాడిదని ఎక్కి అడుక్కునేవారు ఆ పేదవారు. అంతటి పేదవారు ఆ గాడిదల్ని మేపుకుంటూ, వాహనాలకి తిప్పుకుంటూ బ్రతుకుతున్న, జీవనం గడుపుకుంటున్న ఆ ప్రజల మధ్యలోకి యేసయ్య వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. పేదవారిని ప్రేమించిన దేవుడు, ధనవంతుల్ని, ధనికుల్ని, బలవంతుల్ని, గొప్పవారిని ప్రేమించలేదు. ఆయనే వారిని పుట్టించిన వాడు కూడా. ఆయన వారిలో గర్వం, వారి హృదయముల గర్వం, వారి మనస్సులో గర్వం, వారి స్థితిగతులు ఎరిగిన దేవుడు. అందుకనే ఆయన ఖచ్చితంగా గుర్రాన్ని కోరుకోలా, ఉన్నతమైన వాళ్ళని కోరుకోలా, పేదవారిని కోరుకున్నాడు, పేదవారితో ఉన్నాడు. అట్టి పేదవారైన ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ గాడిద యేసు ప్రభు వారికి కావాలి అని చెప్పమన్నాడు. చెప్పమంటే ఆ గాడిద యేసు ప్రభు వారికి వాహనంగా ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. వెంటనే ఇస్తే ఆ గాడిద మీద ఎప్పుడు ఎన్నడూ ఎవరు ఎక్కలేదు, వాడుకోలేదు.
వారికి వారికి ఎద్దుల బండి ఎలాగ కూలికి వెళ్తుందో గాడిదలు కూడా అలాగ కూలికి తీసుకెళ్ళి ఆ మనుషుల్ని ఎక్కించి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఆ గాడిద మీద ఎన్నడూ ఎవరు ఎక్కలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని వాక్యాన్ని బట్టి చూస్తే యేసు ప్రభువారు గాడిద దగ్గరకు వచ్చి ఎక్కటానికి ఎప్పుడు సిద్ధపడ్డాడో అక్కడ ఒక ఆశ్చర్య కార్యం చేశాడు దేవుడు. ఆ ప్రజలందరూ ఆ మురికి గుడ్డలు తీసి పారవేసి గాడిద ఎప్పుడు బరువులు మోసేది అని ఉంది బైబిల్లో. అంటే తిరగళ్ళే మోసేయా, వస్తువులే మోసేయా, మనుషుల్నే ఎక్కించుకునేయా, వాహనాల మీద లేవు కనుక మరి అవే వాహనాలు ఆ దినాల్లో. అందుకని ఆయన ఆ గాడిద దగ్గరికి వెళ్ళి నేను ఈ గాడిద మీద యెరూషలేము పట్టణపు వీధులలో తిరగాలి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వచ్చాడు, జయము 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 స్తోత్రములు అని చెప్తారు అన్న లేఖనం నెరవేర్చుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడు నేను ఆ గాడిదని పోలుస్తున్నాను కదా, మీ అందరు వినాలి. పేదవారమి మనము గాడిద స్వభావం కలిగిన వారము. ఎందుకంటే ఎల్లవేళలా కష్టపడే వారం ఒకటి, మొండిగా తిరిగేవారం రెండు, మురికిలో జీవించేవారం మూడు, గాడిద పెంట తింటది. అలాగే మనము పెంటలాంటి స్వభావం మనలో ఉంటాయి. పెంటలాంటి స్వభావము, నీచమైన స్వభావము, నీచమైన మాటలు, నీచమైన వలకర కలిగిన మాటలు క్రియలు మనలో ఉన్నాయి. అందుకని ఆయన ఖచ్చితంగా ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే ఆయన ఉచితమైన ప్రేమ, ఉచితమైన కృప. ఆయన ఎందుకంటున్నాడు ఆ మాట, మరి గాడిదని ఎక్కటానికి ఎక్కాడు కదా, మరి నన్ను కూడా పేదవారి కింద లెక్కేస్తారేమో, బలహీనుల కింద లెక్కేస్తారేమో, లేకపోతే నేను శక్తి లేని వాడినని అనుకుంటారేమో. అనుకోలేదు. ఇప్పుడు 10 అడుగులు నడిచి వెళ్ళాలంటే, ఆ రోడ్డు దాకా వెళ్ళాలంటే నడిచి వెళ్తే జనం అంతా ఏమనుకుంటారో అనిపిస్తూ ఉంది ఇప్పుడున్న ప్రజలకి. నిజం, నేను కూడా మరి ఎన్నిసార్లు బైక్ మీద వెళ్ళినా కారు మీద వెళ్ళినా అప్పుడప్పుడు కింద నడిచి రావాలి. ఎందుకంటే యేసయ్య చాలా తగ్గించుకున్నాడు. ఆయనతో మనం సమానం, సాటి అయిన వారు కాదు. బస్సు దిగిన కాడ నుంచి ఇంటి దాకా శక్తి కలదుగా ఓపుకుంటే నడిచి వెళ్తమే మంచిది అని ఊహిస్తున్నా నేను. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. యేసు ప్రభువారి పనులు చూస్తే చాలా తగ్గింపు ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఆయన ఉచితమైన ప్రేమ ఎంత గొప్పదో. గాడిదను ఎక్కుతూ ఉన్నప్పుడు మనుషులందరూ ఆ గాడిదను హెచ్చించారు. ఎలా హెచ్చించారు అంటే, ఎప్పుడు బరువులు మోసే గాడిద మీద మురికి గుడ్డలు, తిరగటి రాళ్ళు అన్నీ తీసివేసి మంచి మంచి కొత్త కొత్త దుప్పట్లు, వస్త్రాలు గాడిద మీద వేసి యేసుని అందులో ఎక్కించినట్టు మనం చూస్తున్నాం. ఒక వరుస, మరి రెండో వరుస. గాడిద ముందుకు వెళ్తూ ఉంటే గాడిద కింద నడవకుండా బట్టలు పరిచారు. ఆ బట్టలు పరిచారు ఎందుకు, వారి క్రియలు సరిచేసుకుంటున్నారు, వారి క్రియలు మార్చుకుంటున్నారు. వస్త్రములనగా క్రియలు, యేసుని గణపరచుట, యేసుతో కూడా యేసయ్య ఎక్కిన గాడిదని గణపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ గాడిద మరి మనమే అంటున్నా నేను, ఆ గాడిద మనమే. ఎందుకంటే మనము చాలా నీచమైన వారిమి, చాలా పనికిరాని వారిమి, చాలా వలకర మనుషులమి, చాలా గర్విష్ఠులమి.
ఒకవేళ నీకు చదువు ఉండొచ్చు, ఒకవేళ ఉద్యోగాలు ఉండొచ్చు, ఒకవేళ హోందాతనం ఉండొచ్చు, ఒకవేళ ఇంకొకటి ఉండొచ్చు, ఏది ఉన్నా అది ఈ లోకములోను విడిచిపెట్టాలి. యేసుని కలిగిన జీవితం లేకపోతే నీవు పరలోకం వెళ్ళలేవు. ఇది గుర్తుంచుకొని చాలా జీవితాన్ని తగ్గించుకొని మార్చుకోవాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి అంతేకాదు, ఈ గాడిద మీద యేసయ్య వచ్చాడు గనక ఈ గాడిద లోపలికి యేసయ్య ఉండటానికి ఇష్టపడ్డాడు గనక, ఈ గాడిదతో ప్రయాణం చేయటానికి ఇష్టపడ్డాడు గనక, ఏమి లేని నన్ను ఏమి చూసి నన్ను వాడుకుంటున్నాడు? అందం చూసి, సౌందర్యం చూసి, డబ్బు చూసి, ఇంకా ధనం చూసి వాడుకుంటున్నాడా? ఏమి లేదు. ఏమి లేకపోయినా యేసయ్య ఈ గాడిదను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఎంత స్థితికి తగ్గించుకున్నారో, ఏ స్థితికి మీ మనస్సు మారిందో, యేసయ్యే నీకు వాక్యము ద్వారా బుద్ధి చెబుతున్నాడు, బుద్ధి చెబుతున్నాడు. ఒక దినాన మరి ఈ గాడిదను వాడుకున్నాడు కదా, ఇక్కడ వాడుకొని గాడిదను కూడా గణపరిచాడు. మరలా ఆయన ఎక్కి ప్రయాణమే చేసింది కాక గాడిదను కూడా వాడుకొని గాడిదకి ఘనత తెచ్చాడు. ఇక మురికిలో నడవలేదు ఈ గాడిద, ఇక పాపములో జీవించలేదు ఈ గాడిద. గాడిద అంటే నేను చెప్పాను కదా, నాకెళ్ళే చూపించుకున్నా, నేను ఒక గాడిదనని చెప్పాను. మీ అందరు గాడిదలో కాదు నాకు తెలియదు, మీరు ప్రశ్న వేసుకోండి, నిజంగా నేను ఎలాగున్నాను? నేను గర్వం అనే సింహాసనం మీద కూర్చున్నానా, అహంకారం అనే సింహాసనం మీద కూర్చున్నానా, ధనం అనే అహంకారం, డబ్బు ధనము ఆస్తి కలిగిన అహంకారంతో నువ్వు ఉన్నావేమో. ఈరోజున ఈ వాక్యము విని యేసుక్రీస్తు ప్రభువారు గాడిదను ప్రేమించిన దేవుడు, ఏమీ లేని మురికిలో జీవిస్తున్న మనలను ప్రేమించి మనకి ఘనత తెచ్చాడు. ఎంత ఉన్నతమైన వాళ్ళైనా అమ్మా వందనాలు అని చెప్పాలి. అలా చెప్పిస్తున్నాడు కదా, అదే మనకిచ్చిన ఘనత. ధనం కన్నా, డబ్బు కన్నా, ఆస్తి కన్నా, ఉందా స్థితి కన్నా ఉన్నతమైన వందనము. దేవునికి స్తోత్రం. ఎంతకన్నా గొప్ప మనకు అవసరం లేదు. ఈ లోకంలో అన్నీ ఇచ్చాడు దేవుడు మనకి. ఉండటానికి ఇచ్చాడు, తినటానికి ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, బైకులు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, ఇంకా ఎంతో బలంగా వాడబడటానికి, ఘనంగా ఎంచబడటానికి, ఎన్నో స్థానాల్లోకి మనం వెళ్తానికి అవకాశాలు ఇచ్చాడు. అవన్నీ ఈ లోకంలోనే, కానీ పరలోకము చేరాలంటే నిన్ను నీతో గాడిదతో యేసయ్య ఉండటానికి ఇష్టపడుతున్నాడు, గాడిదతో నడవటానికి, ప్రయాణిస్తానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్నావా? యేసుక్రీస్తుని నీ మనసులో చేర్చుకున్నావా? ఈరోజు అడుగుతున్నాడు నిన్ను. అయితే నువ్వు గాడిద వలె ఉంటే యేసయ్య నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. యేసయ్య రాజ్యానికి వారసురాలుగా, వారసుడుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకని ఆయన వాక్యం ఎలా చెప్తా ఉందంటే, వాహనం ఎక్కాడు, ఎక్కినాక మరికొందరు తెల్ల బట్టలు పరిచిరి, వస్త్రాలు పరిచిరి, నేల మీద గాడిద నడవలేదు. యెరూషలేము వీధులన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు, అది ఒక మహాపట్టణము, అది గొప్ప పట్టణము అని బైబిల్లో రాసి ఉంది. ఒక గ్రామం, చిన్నది, చిన్ని గ్రామం లాంటిది కాదు, ఏదో పల్లెటూరు లాంటిది కాదు. అంది అయినా ఆ ఖచ్చితంగా ఆ యెరూషలేము వీధుల్లో గాడిద నడుస్తున్నప్పుడు బట్టల మీద నడిపించారు. నడిపిస్తూ ఉంటే మరికొందరు మరొక వీధిలో తిరుగుతున్నప్పుడు ఆయన మాట విని, ఆయన వాక్యం విని, ఆయన నోట వచ్చే ప్రతి స్తోత్రములు
విని, వీడు రాజులకు రాజట, దావీదు కుమారుడట, దేవుడట అని చెప్పుకుంటున్నారని మరికొందరు పచ్చి కొమ్మలేశారు. చెట్టులను ఉన్న కొమ్మలు నరికి కొమ్మలేశారు, ఎండిపోయిన కొమ్మలు, పచ్చి కొమ్మలు వేశారు. అయితే నేను ఈ కొమ్మల గురించి ఏం చెప్తూ ఉన్నానంటే, ఎండిపోయిన కొమ్మలు అనగా జీవము లేని మనుషులు. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన కొమ్మలు అంటే జీవము లేని మనుషులు. ఇంకొక మాట చెప్తున్నా, పచ్చి కొమ్మలు అంటే వారు మార్పు లేని వారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి వారందరూ ఆయన పాదాల కిందకు వచ్చారు, ఆయన పాదాల దగ్గరకు వచ్చారు, రాబోతూ ఉన్నారు యేసు ప్రభు దగ్గరికి అన్ని ఆనవాలు, రుజువులు మన వాక్యానుసారంగా వింటున్నాం. ఎండిపోయిన కొమ్మలు వారిలో జీవము లేని వారని అర్థం వాక్యంలో ఉంది. మీకు చూపిస్తాను అన్నమాట ఏమనుందంటే, 22లో ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిది. దేవునికి స్తోత్రం. ఎవరికి దేవుడట ఆయన? సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు. కనుక మృతులనగా ఎవరు, సజీవులనగా ఎవరు? ఈరోజు మనం ఈ వాక్యమే చెప్పుకుంటున్నాం. ఎండిపోయిన కొమ్మలు అనగా జీవము లేని వారు, ప్రార్థన లేని వారు, ఆత్మీయత లేని వారు, వాక్యము లేని వారు, వారు యేసుని కలిగిన వారు కాదు. అందుకని వారిలో జీవము లేదు. ఎంతమంది హృదయం కదిలించబడాలి. ఈరోజున నువ్వు ఎండిపోయిన కొమ్మలాగా ఉన్నావా అని అడుగుతావు అన్నాడు యేసయ్య. ఎండిపోయిన కొమ్మల్ని యేసయ్య వాటిని ఒక దినాన సిగురింప చేయగల సమర్థుడు. ఎండిపోయిన నేలైనా రాయైనా బద్దలు చేసి జీవపు ఓటలు, జీవ నదులు అందులో ప్రవహించినాయి. అహరోను కర్ర సిగురించింది అని ఉంది వాక్యం. నిజమే కదా? కాబట్టి ఈ ఎండిపోయిన కొమ్మల లాంటి ప్రజలు ఎవరైనా ఉంటే ఈరోజే యేసుక్రీస్తుని నమ్ముకో, యేసుక్రీస్తుని నమ్ముకో, ఆయన దగ్గరికి రా, ఆయనతో మాట్లాడే అనుభవం సంపాదించుకో. యేసయ్య నీతో మాట్లాడబోతున్నాడు, యేసయ్య నీతో నడవబోతున్నాడు. యోహాను సువార్తలు అంటాడు కదా, నేను నీతో ఉంటా, నీలో ఉంటా, నీ తోడుంటా, నీ ముందుంటా, నీ వెనుక ఉంటా. ఇన్ని రకాల వాక్యాలు ఉన్నాయి. ఏ వాక్యం కావాలి వాటిలో నువ్వు, నీకు నీతో ఎలాగుండాలి యేసయ్య? నీతో ఉండాలా, నీలో ఉండాలా, నీ ముందు ఉండాలా, నీ వెనక ఉండాలా? ఏ కోరిక కలిగి ఉంటావో నువ్వు కోరుకో. ఈరోజే యేసు నువ్వు కోరిన కోరిక చొప్పున నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కనుక నువ్వు పచ్చి కొమ్మలాగుండావా, మారు మనసు పొందు, మారు మనసు పొందు. మారు మనసు లేని 99 మంది కంటే మారు మనస్సు అవసరమైన ఒక్కరు గొప్పవారు. ఎందుకు వాక్యం అలాగుంది? 99 గొర్రెల్ని విడిచిపెట్టాడట, ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెని వెతికాడట. దేవునికి స్తోత్రం. ఆ 99 గొర్రెలను విడిచిపెట్టాడు. అవి ఒక గూటులో ఒక ఘాటుగా నడుస్తున్నాయి. అయితే ఈ తప్పిపోయిన గొర్రెనే రక్షించాలి అనుకున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు కూడా తప్పిపోయేవేమో, జారిపోయేవేమో, పడిపోయేవేమో, ఆ ఎండి కొమ్మల్లాగా ఉంటున్నావేమో. ఎండి కొమ్మ గలగలా మోగుతుంది. ఎండు కొమ్మ
నేలకు వేసి కొట్టిన గలగల మోగుతుంది, ఎండిపోయిన ఆకులుంటే రాలిపోతాయి. నువ్వు ఎండిపోయిన దానిలాగా ఉన్నావేమో, ఒకవేళ జీవము లేకుండా ఉన్నావేమో, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయేవేమో, ప్రార్థనా స్థితిని విడిచిపెట్టేవేమో, యేసయ్యకు దూరంగా ఉన్నావేమో. యేసయ్య ఈరోజును నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఎండిపోయిన కొమ్మలు నాకు వద్దయ్యా, చెట్టు కొమ్మలేటి, నేను దారి ఎలా నడుస్తాను, నా కింద మెత్తలు కావాలి అన్నాడా అనలా. ఎండికుపోయిన కొమ్మల మీద కూడా నడిచాడు, పచ్చి కొమ్మల మీద కూడా నడిచాడు. దేవునికి స్తోత్రం. ఎండిపోయి ఉంటే నీకు జీవం వస్తాడు, మారు మనసు లేకపోతే మారు మనసు ఇస్తాడు, రక్షణ లేకపోతే నిన్ను రక్షించి నీ పాపాలు కడిగి నిన్ను విమోచించబోతున్నాడు. ఇప్పుడు ఈ గాడిదని గురించి నేను కొన్ని మాటలు మీకు నేర్పిస్తా ఉన్నా. నేర్పటానికి దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ వాక్యం విని నేర్పటానికి మరి అవకాశంలో మీరందరూ మారాలనే ఆశ. ఎండిపోయిన కొమ్మగా ఉన్నవేమో, ఎండిపోయిన జీవము లేని కొమ్మగా ఉన్నవేమో, కనుక ఆ ఎండిపోయిన కొమ్మలాగుంటే యేసయ్య పాదాల దగ్గరికి రా. యేసయ్య వాక్యం విను. సెల్ ఫోన్లో ఈ రోజుల్లో వాక్యాలు కొదువులేదు, టీవీల్లో వాక్యాలు కొదువులేదు, టెలివిజన్లో వాక్యాలు కొదువులేదు, భూమి అంతం వరకు సువార్త బయలువెడుతుంది. యేసయ్య ఎప్పుడు వస్తానన్నాడు? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమయ్యే వరకు అంతము రాదు అనుంది. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థం అవ్వాలి, అప్పుడు అంతం రావాలి. ఈలోపు ఎండిపోయిన నీవు సిగురించడానికి, జీవము కలిగి ఉండటానికి, ఆశీర్వదించబడటానికి, యేసయ్య రాజ్యానికి హక్కు సంపాదించుకుందాం. అప్పుడు దేవుడు నీతో ఉండబోతున్నాడు. మరి ఆయన రాకడొచ్చినప్పుడు ఎవరికి అవకాశం లేదు. ఒకవేళ రాకడొచ్చేదాకా లేకపోయినా, నీ జీవితం వాడిపోయినా రాలిపోయినా, చచ్చిపోతే సమాధిలోకి వెళ్తే అది అర్థం. వాడిపోవటం రాలిపోవటం, వాడిపోతాం అంటే రోగము వ్యాధో వచ్చి మంచంలో ఉంటాం, రాలిపోవటం అంటే చచ్చిపోతాం. ఒకవేళ చనిపోతే ఈరోజే నువ్వు బ్రతికుండగానే యేసుక్రీస్తుని కలిగి ఉంటే, నువ్వు చనిపోయి ఉంటే నిన్ను సమాధి నుండి లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరి సమాధులు లేపడండి. అందరికి తీర్పు వేరు, భక్తులకు తీర్పు వేరు. భక్తులకి తీర్పు లేదండి. చాలామంది ఈ మాట చెప్తే భక్తులందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకు? అందరికీ తీర్పు ఉందని చెప్తున్నావమ్మా మేము, అందరికీ తీర్పు లేదని నువ్వు దాన్ని కేటాయించి చెప్తుంటే వాక్యం అర్థమవుతుంది అని చెప్తున్నారు తెలిసిన వారు. భక్తులకు తీర్పు లేదు. మృతుల పునరుత్థానమునకు భూలోక ప్రజలందరూ లేస్తారు, అప్పుడు వారికి తీర్పు ఉంది. ఆ తీర్పుకు మనం వెళ్ళాం. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మీరు అర్థం చేసుకొని వ్యర్థముగా